యావత్ తెలంగాణ రాష్ట్రమా ఈ యొక్క వీడియోను మాత్రం లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి మీకు గనుక నచ్చితే లైక్ కొట్టుర్రి నచ్చితే షేర్ చేయి లేకపోతే లేదు కాకపోతే అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడు బ్రేకింగ్ న్యూస్ ఫ్రీ బస్సు రద్దు మహిళలకు భారీ షాక్ దీని గురించి రద్దు అనేది తర్వాత మాట్లాడదాం ముందుగా మెయిన్ విషయం మాట్లాడదాం నిన్న ఒక ఆర్టీసీ బస్సు గురించి వీడియో పెట్టాను వీడియో పెట్టగానే దాని కింద చాలామంది ఫ్రీ బస్సు వద్దు 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 అవును ఇది అవసరం లేదు అని పెట్టుకొచ్చారు అది ఆటో యూనియన్ వాళ్ళు కావచ్చు లేకపోతే సిటీలో బతుకుతున్న ట్యాక్సీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు కామెంట్ పెట్టారు అంటే దాంట్లో ఎంతమంది అంటే నైంటీ పర్సెంట్ మంది వద్దు అంటున్నారు టెన్ పర్సెంట్ మంది కావాలంటున్నారు కాకపోతే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ టెన్ పర్సెంట్ మంది కూడా అద్దు అంటారా కావాలంటారా తెలుసుకుందాం ఎందుకు అంటే ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి అలాగే మనం ఆర్టీసీ బస్సు ప్రయాణం రోజు చేయము చేసినప్పుడు ఎప్పుడో చేస్తాము ఆ రోజు టికెట్ తీసుకునే సోమత మనకు లేదా ఉంది కదా మరి ఆర్టీసీ నుంచి వచ్చే సంపద బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి నడిపిస్తుంది కదా కనీసం వాళ్ళకు చేతిలోకి ఏదో కొత్త ఖజానా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో ఇంత సంపాదన వచ్చిన కొద్దీ వాళ్ళు మనకి ఇచ్చిన ఐదు గ్యారంటీలు కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు ఇంకా ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళందరికీ చేసే ఉపయోగం ఉంటుంది కదా మరి ఈ పథకం మనకు పబ్లిక్ మనమే అద్దనాలి మనం ఒప్పుకొని మరి అద్దు అంటే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది కానీ ప్రభుత్వమే రద్దు చేస్తే మనం ఏం చేస్తాం వ్యతిరేకంగా ధర్నాలు రాకోస్తాలు ఇవి అవి ఇస్తాం కాబట్టి ప్ర తెలంగాణ ప్రజలను సమధాంతి వాళ్ళకు ఆలోచింపజేయాలని నా ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది దయచేసి వీడియోని అయితే చూడండి ఫ్రీ బస్సు ఎందుకు రద్దు చేయాలి ఇది మెయిన్ పాయింట్ ఇక నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ వాళ్ళు అడిగింది నాకు ఈ విషయం అడుగుతున్నారు ఫ్రీ బస్సు వచ్చింది వచ్చిన నుంచి ఆటో వాళ్ళ బ్రతుకులు అలాగే సిటీలో ఉండే ట్యాక్సీ వాళ్ళ బ్రతుకులు రోడ్డున పడి కొన్ని లక్షల కుటుంబాలు అడుక్కు తినే పరిస్థితి వచ్చింది ఉన్న తెలంగాణ ప్రజలారా ఇది నిజమా కాదా ఒక్కసారి మన గుండెల మీద చేసుకొని ఆలోచించుకొని చెప్పుదాం ఇది నిజమే కదా అంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కనీసం సిటీలో ఎక్కడ ఉన్నా కానీ వెయిట్ చేసి మరీ ఫ్రీ బస్ ఎక్కుతున్నారు ఏ మనము టికెట్ కొనుక్కొని చేయలేమా టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయలేమా సిటీలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు ఓకే వాళ్ళకు ఇది బెనిఫిటే సిటీలో వాళ్ళు నెలకు ఇరవై వేల నుంచి ముప్పై వేలు నలభై వేలు లక్షల జీతాలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఆఖరికి ఉన్న వాళ్ళు కూడా ఇంటికాడ కార్ కారు పెట్టేసుకొని ఫ్రీ బస్సులో వెళ్ళి ఫ్రీ బస్సులో ఇంటికి వచ్చేస్తున్నారు ఏ లక్షలు ఉన్నవాళ్ళు టికెట్ కొనలేరా అదే టికెట్ కొంటే అదే సంపద గవర్నమెంట్కి వస్తే పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వచ్చు పింఛన్లు ఇవ్వచ్చు ఎన్నో పథకాలు ఇవ్వచ్చు కదా ఓకే అది అట్లా ఉండని అలాగే ఈ ఆటో యూనియన్లు కావచ్చు రో మన సిటీలో ఉండే ట్యాక్సీ వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా బ్రతుకుతారు కదా రెండు ఉపయోగాలు ఉన్నాయి కదా గవర్నమెంట్కు లాభమే ఇటు పబ్లిక్ కూడా ఏ నష్టము ఉండదు కదా ఓకే ఇప్పుడు మూడో క్వశ్చను తెలంగాణ ప్రజలు కనీసం బస్సు టికెట్ కొనుక్కునే పరిస్థితిలో కూడా లేరా ఎందుకు పెట్టారు ఈ పథకం దీనివల్ల ఎవరికి ఉపయోగం నేను చెప్తున్నా కదా దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటే పని పాట లేక రోజు బ్రస్ ప్రయాణం చేద్దాం అనుకునే వాళ్ళకు ఉపయోగం ఈరోజు చాలామంది ఎంప్లాయీస్ ఉండవచ్చు రోజు బ్రష్ ప్రయాణం చేస్తూ ఉండవచ్చు కానీ వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కదా మరి జీతాలు తీసుకుంటున్నప్పుడు అది ఎవరైతే జీతాలు తీసుకుంటున్నారో వాళ్ళు కనీసం బస్పా తీసుకుంటారు కదా ఒక మూడు వందలో నాలుగు వందలో పెట్టి బస్పా తీసుకుంటే నెల మొత్తం వస్తుంది ఇరవై వేల జీతం నుంచి మూడు వందల యాభై కట్టయితే ఏమవుతుందయ్యా మనమే అర్థం చేసుకోవాలి దానివల్ల ఆటో వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా ఇవన్నీ సేఫ్టీ అయ్యి లేని పెడతారు కదా ఇలా ఉన్నోళ్ళం లేనోళ్ళం కలిసి ఫ్రీ బస్సు మీద ప్రయాణం చేస్తున్నాం ఓకే కాలేజీ పిల్లగాళ్ళకు పెట్టిరు అంటే ఓకే కాలేజీ పిల్లగాళ్ళు కొందరు చదువుకున్న ఉన్నారు కదా వాళ్ళకు మొత్తం స్కూల్ పిల్లల నుంచి కాలేజీ పిల్లలు దాకా వాళ్ళకి ఫ్రీ పెడితే ఒప్పుకుందాం దానికి ఓకే నాలుగోది మంచి విద్య మంచి వైద్యము మంచి రోడ్లు మంచి ప్రకృతి మంచి విశాలమైన ప్రదేశం కావాలని కోరుకునే వాళ్ళ పరిస్థితి ఫ్రీ కావాలని కోరుకుంటే మరి మరి బతుకులు ఎలా మారుతాయో ఆలోచించండి ఇది నిజంగా నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం మంచి విద్య మంచి ఆరోగ్యం మంచి రోడ్లు మంచి ప్రకృతి అంటే దీని గురించి వాళ్ళని ఆలోచిస్తారా ఈరోజు ఫ్రీ బస్సు కావాలి మంచిగా మందు రేట్లు తగ్గియాలి ఇది వేయాలి అది వేయాలి అనేది తప్పితే మంచి విద్య ఉంటే మన బిడ్డలు బాగుపడతారు ఎక్కడ మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికి మనల్ని బ్రతికిస్తారు ఓకే మంచి ఆరోగ్యం ఉంటే యాభై చచ్చిపోయే మన బతుకులు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళ దాకా బతికి ఆరోగ్యంగా ఉంటాం కదా మంచి రోడ్లు ఉంటే యాక్సిడెంట్లు కావు ఏమీ కావు బాగుంటాయి కదా మరి దీని గురించి ఆలోచించాలి మంచి ప్రకృతి చెట్లు కావచ్చు అడవులు కావచ్చు మంచి ప్రకృతిని మనం కాపాడుకుంటే మనం కూడా ఆక్సిజన్ తోటి మంచి ఆరోగ్యం బతం కదా ఇలాంటివి ఎవరూ ఆలోచించడం లేదు ఫ్రీ బస్సు పెట్టారు ఎందుకు రద్దు చేస్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సమ్మక్క సారక్క జాతర ఎనిమిది రోజులు జరుగుతుంది కదా ఎనిమిది రోజులకు దాదాపు తెలంగాణ రాష్ట్రానికి ఒక్కసారి పోయిన రాష్ట్రం ఇట్లా ప్రకటించింది వాళ్ళకి ఎన్ని కోట్లు ఆర్టీసీ ఆదాయం వచ్చింది అని దాదాపు ఎన్ని కోట్లు అని నేను చెప్పలేను దాదాపు ఒక వంద రెండు వందల కోట్లు నష్టం జరుగుతుండొచ్చు అది ఎవరి ఎవరి మీద తీస్తారు ఎడికి వెళ్ళి తీస్తారు గవర్నమెంట్ దగ్గర ఏడికెళ్ళి ఊరుతాయా మన భూమిలో ఊటన ఊరేదందుకు కాదు కదా దాని గురించి మనం ఆలోచించాలి ఇవాళ ఫ్రీ బస్సు వచ్చింది నా ఇంట్లో నలుగురు ఉన్నారయ్యా నా భార్య నా ఇద్దరు చెల్లెళ్ళు మా అవ్వ ఆ నలుగురికి ఫ్రీ దొరుకుతుంది నేను అద్దానా కానీ దాని వెనకాల ఎంతమంది నష్టపోతున్నారు మరి నా నలుగురు నా ఇద్దరు చెల్లెళ్ళు నా తల్లి నా భార్య రోజు పోతారు అప్పుడు అసలా పోరు కదా వాళ్ళ పనులు వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు రైతులున్నారు నాట్లు వేసుకుంటారు పనులు వేసుకుంటారు ఎప్పుడో పండుగకో పబ్బానికో సరదాకో వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో వెళ్తారు అలా వెళ్ళే వాళ్ళ మనకు ఎందుకు ఫ్రీ దానివల్ల ప్రభుత్వానికి ఆటో వాళ్ళకు అలాగే ట్యాక్సీ వాళ్ళకు అలాగే ఇంకా చాలామంది ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కువ లోడ్ అయిపోయి బస్సులు కూడా ఖరాబ్ అయిపోయి మూలక పడెత్తురు అలాగే కొత్త బస్సులు కూడా ఆర్డర్ చేసారు ఇలా ఎంత నష్టం జరుగుతుంది ఓకే ఆర్టీసీ ఐదోది ఆర్టీసీ ఫ్రీ పెట్టడం వల్ల ప్రభుత్వానికి రోజుకు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా దాదాపు అంటే అంచనా దాదాపు పది కోట్ల నష్ట పదిహేను కోట్ల నష్టం జరుగుతుంది అని అంటున్నారు కానీ పదిహేను కోట్లకు మించి జరుగుతుంది దొడ్డుగా పదిహేను కోట్లని మన క్వశ్చన్ వేశారు కానీ కాదు పదిహేను కోట్లకు మించి పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు కోట్ల నష్టం జరుగుతుంది ఒక రోజుకు ఇప్పుడు ఆరోది రాబోయే రోజుల్లో సమ్మక్క సారక్క జాతర ఉంది కదా ఆ ఒక్క రోజుకు అయితే నలభై కోట్ల నష్టం జరుగుతుంది నష్టానికి ఎవరి మీద తీస్తారు అంటే ఒక్క రోజుకు నలభై కోట్లే రావచ్చు ఇంకా ఎక్కువనే రావచ్చు అలా ఆ నష్టం ఎవరి మీద తీస్తారు అన్నది ఇది కరెక్ట్ అయిన విషయం ఎవరి మీద తీస్తారు వాళ్ళు ఏడికి చేస్తారు ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది మనం ఆలోచించడం లేదు ఫ్రీ పెట్టారా బస్సు ఎక్కుతున్నామా అంతే ఏడవది ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం పెట్టే బదులు రైతు బంధు రైతు బీమా అలాగే మహిళల పింఛన్లు అలాగే మంచి చదువులు మంచి ఆరోగ్యము వీటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా ఓకే ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఇవన్నీ ఆలోచించడం లేదు అని మనమే అంటున్నాం మరి మనమే ఆర్టీసీ బస్సులో ఎక్కినప్పుడు మాకు టికెట్ కొట్టండి మాకు ఫ్రీ వద్దు అని మార్పు మనమే తెచ్చుకోవాలి ప్రభుత్వము ఇప్పుడు రద్దు చేసిందనుకో ప్రభుత్వానికి వ్యతిరేకత అవుతుంది కాబట్టి ప్రభుత్వము రద్దు చేయదు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ప్రభుత్వం రద్దు చేయదు కాబట్టి అది మనకు అవసరం లేదు అని చెప్పి మనమే టికెట్లు తీసుకోవడం మొదలుపెట్టాలి ఇప్పుడు ఇంతకుముందు ఏ రేట్లు అయితే నడిచిందో అదే రేటు కమనా టికెట్లు తీసుకోవడం మొదలు పెట్టాలి లేకపోతే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరకు మీరు చూడండి వాళ్ళు టికెట్ల రేట్లు పెడతారు అప్పుడు తెలిసిపోతుంది అసలు సమ్మక్క సారక జాతరకు ఎంత రేటు పెడతారు టికెట్లు ఏం జరగబోతోంది సమ్మక్క సారక్క రాబోయే రోజుల్లో సమ్మక్క సారక్క జాతరకు తెలిసిపోతుంది అలాగే ఈ సంక్రాంతి ఇప్పుడు ఆల్రెడీ వారం రోజులు వారం రోజులు దరిద్రాపూర్లో ఉన్న సంక్రాంతికి కూడా కొన్ని కొన్ని బస్సులకు ఫ్రీ తీసేస్తున్నారట అది కూడా తెలంగాణ ప్రజల మీకు తెలుసా ఎందుకంటే ఇంత నష్టాన్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వం భరించలేకపోతుంది దగ్గర ఖజానా లేదు రైతు రైతుబంధం వేయలేదు కొంతమందికి పింఛన్లు ఇవ్వడం లేదు ఇంకా ఎన్నో ఉన్నాయి మరి ఇవన్నీ వేయాలంటే వచ్చే లాభాలన్నీ చేతి నుంచి పోయిన తర్వాత ఏడికేలు పెట్టుకుంటూ వస్తాడు రాష్ట్ర ప్రభుత్వం ఏడికెలు పెట్టుకుంటూ వస్తుంది దీన్ని మనం ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఇప్పుడు సంక్రాంతికి కూడా ప్రీ బస్సు తీసేసే అవకాశం ఉంది అని వార్తలు అయితే వస్తున్నాయి మరి అది నిజమేంత ఎంత అన్నది మనకు అర్థమవుతుంది త్వరలోనే చూద్దాం ఓకే ఎనిమిదో విషయం చేతిలో ఆదాయం లేకపోతే ప్రజలకు లేకపోతే పథకాలు ఎలా ప్రజలకు అందిస్తారు ఇది అసలైన విషయం ఇప్పుడు మన జేబులో వంద రూపాయలు ఉన్నాయంటేనే ధైర్యం అలాగే ఒక కుటుంబాన్ని నడపాలంటే నెలసరి పదివేలు రూపాయలు ఖర్చు అవుతాయి ఒక కుటుంబాన్ని నడపాలంటే మరి రాష్ట్రాన్ని పోషించాలి ప్రతి పథకాలు ఇవ్వాలంటే రాష్ట్రం దగ్గర ఎంత ఖజానా ఉండాలా మరి ఖజానా అంతా వచ్చేది ఆర్టీసీ కావచ్చు అలాగే మద్యం కావచ్చు రోడ్డు రవాణా శాఖ కావచ్చు అలాగే ఇంకా చాలా ఉన్నాయి శాఖలు చెప్పుకుంటూ పోతే ఇవన్నిటినీ ఫ్రీ 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 అని పెట్టుకుంటూ పోతే అసలు ఈ పథకాలు ఇవ్వడానికి వాళ్ళకు పైసలు వస్తాయి అదొక విషయము ఇప్పుడు బయట దేశాల్లో చూసుకుంటే దాని మీద కూడా ఒక వీడియో చేయబోతున్నా బయట దేశాల్లో దుబాయ్ సౌదీ అలాగే అరబ్ కంట్రీ మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా గవర్నమెంటు ప్రైవేటు అనేది ఉండనే ఉండదు హాస్పిటల్ కావచ్చు అంటే మంచి విద్య మంచి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను నేను మంచి విద్య మంచి ఆరోగ్యం అంటే ప్రభుత్వం గవ ప్రైవేటు అనేది ఉండదు హాస్పిటల్ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనము బయట దేశం వాళ్ళ మన దగ్గర అక్కడ కార్డు ఉండదు ఏదైతే అక్కడ అరాబీ వాళ్ళకు అక్కడ అడ్రస్తో కార్డు ఉంటుందో వాళ్ళకు సెవెంటీ పర్సెంట్ ఫ్రీ అంటే లక్ష రూపాయల వాళ్ళకు హాస్పిటల్లో ఖర్చు అయితే డెబ్బై వేలు గవర్నమెంట్ భరిస్తుంది ముప్పై వేలు మనం కట్టుకోవాలి అది ఎంత కాస్ట్లీ హాస్పిటల్ అయినా సరే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని ఇప్పుడు మన దగ్గర యశోద అలాంటివి ఉన్నది కదా పెద్ద పెద్ద హాస్పిటల్ అక్కడికి వెళ్ళినా సరే దుబాయ్ ప్రజలకు మొత్తం ఒక్కటే రూలు డెబ్బై పర్సెంట్ గవర్నమెంట్ భరిస్తుంది ముప్పై శాతం మాత్రం మనం కట్టుకోవాలి లక్ష రూపాయలు అయితే ముప్పై వేలు మనం కట్టుకోవాలి ఈ రకంగా అవి ఎన్ని లక్షలైనా కానీ వాళ్ళకు ముప్పై శాతం వాళ్ళే కట్టుకోవాలా డెబ్బై శాతం గవర్నమెంట్ భరిస్తుంది అలాగే విద్య విద్య అనేది మొత్తం ఉచితమే వాళ్ళు ఎంతనన్నా చదువుకొని ఏదన్నా చదువుకొని ఎట్లనే ఏని వాళ్లకు కనీసం రూపాయి కట్టాలా అన్న విషయమే రాదు విద్య కాడ స్కూలు గవర్నమెంటే నడిపిస్తుంది అక్కడ ప్రైవేటు అనేది ఉండనే ఉండదు ఎక్కడ ఏ స్కూలు ఏ ఏరియాలో ఏ స్కూలు ఉందో నీకు నచ్చిన స్కూల్కి వెళ్ళు ఆ నచ్చిన స్కూల్కు బస్సులు ఉంటాయి దాంట్లో మనం వెళ్ళచ్చు చదువుకోవచ్చు కానీ మాత్రం రూపాయి ఖర్చు ఉండదు రూపాయి ఇంటి వాళ్ళు కట్టాల్సిన అవసరం ఉండదు మన పిల్లలకి ఏదైతే ఖర్చు ఉంటుందో వాళ్లకు సాటర్డే సెలవు శుక్రవారం సెలవు ఈ రెండు ఉంటాయి కాబట్టి ఆ రెండు రోజులు పిల్లలకి ఏం కావాలో డ్రెస్సులు అవి ఇవి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆ ఖర్చులే కానీ వాళ్లకు స్కూల్కు మన దగ్గర గవర్నమెంట్ ప్రైవేట్ ఎలా ఉందో ప్రైవేటు అనేది అక్కడ ఉండనే ఉండదు ప్రైవేటు అనే విషయం వినబడదు అసలు అరాబీ వాళ్ళకు వాళ్ళకు ఆ రకంగా అక్కడ అరాబీ కార్డు ఉంది అంటే ఆ రకంగా మనం ఇండియనే కదా ఇండియన్ కార్డు పెట్టి ఆ ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ మొత్తం తీసేస్తే మొత్తానికి మొత్తం గవర్నమెంట్ స్కూల్ పెట్టి వాటి మీద ఫోకస్ చేస్తే ఈ లక్షల లక్షల లక్షలు పెట్టి చదివించుకునే దురదృష్టం మనకు వస్తుందా రాదు కదా దీని మీద ఎవ్వరు మాట్లాడరు దీని గురించి అవసరమే లేదు నా కొడుకు నేల చదివిస్తున్నా అంటే పెద్ద హైదరాబాద్ స్కూల్లో నెలకు లక్ష రూపాయలు పెట్టి చదివిస్తున్నా సంవత్సరానికి పది లక్షలు పెట్టి చదివిస్తున్నా అని గొప్పలు చెప్పుకుంటాం అవసరం మనకు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల కంటే మించి ప్రైవేట్ పాఠశాలలో ఏం చెప్తారా నాకు అర్థం కాదు ఇక వీడియో అయితే ఎంత అయిపోతుంది నేను చెప్పిన తప్పులుంటే మన్నించండి ఒప్పులుంటే కామెంట్ చేయండి దయచేసి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు కామెంట్ మాత్రం పక్కా చేయండి స్కూళ్ళ మీద కూడా మంచి వీడియో చేయబోతున్నా